కార్యక్రమానికి సభాధ్యక్షులు జానకిరామ్ గారికి గౌరవనీయులు మన సబ్ కలెక్టర్ గారు క్రీడలు అంటే ఎంతో అభిమానించేటువంటి ఐఎస్ఎస్ ఆఫీసర్ ఐఎఎస్ ఆఫీసర్స్ లో मन सब कलेक्टर सूर्य तेज गार प्रथम स्थानी सदर्भंग मन चूस्ट आफीसर अगर कमिटमेंट तो क्रीडा स्फूर्ति मरी एंकरेज चेयली क्रीडल द्वारा समाजा मेलकोल मंच आशय तो मंच उद्देश्य तो रोजना जातीय स्थाई कबड्डी टूर्नामेंट्स विजेता मरी महिला सोद महिला क्रीडाकार विषय लेकिन जेंट्स विषय में वाल प्राइज डिस्ट्रिब्यूशन की मुख्य अतिथि चीफ गेस्ट सूर्य तेज गारेपर्सन स्वामी गौरवी डाक्टर कृष्ण चैतन्य मन शेषगिरी गेद मन श्रीनगर सरपंच गारु नागेश्वरराव गारु अतिरथ महारथुल कार्यक्रम मुख्य मन गोगलाम तल्ली उत्सव कमिटी सभ्युकी कार्यक्रम मन निजा पक् जिले क्रीडल की विचेसी रोजल उदय रात्रि वरकू ఈ క్రీడలు వీక్షించినటువంటి సోదర సోదరీ మనందరికీ ముఖ్యంగా సుమిసాలటువంటి పాత్ర పాస్తవనలో ఉన్నటువంటి ఎచ్చమెచ్చగా అన్ని రాష్ట్రాల నుంచి విచారండి క్రీడాకారులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు అదే విధంగా ఇంత మార్మల ప్రాంతంలోనున్న మనల్ని ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియపరచినటువంటి మన ఎంట్రాక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఒక పాత్రటువంటి ఆశయంతో ఒక పాత్రటువంటి లక్ష్యంతో మన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు గడచటువంటి సంవత్సరాలు కోవిడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు కూడా ఆగినాయి కానీ ఆగనటువంటి ఒకే ఒక కార్యక్రమం మన ఋతుపాదలో జరిగిన గోగలమ్మ తల్లి జాతీయ స్థాయి కాడపాడే క్రీడలు ఒకటే అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సగర్వంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా మరి అంటే ఎంత ఒక కబడ్డీ స్ఫూర్తితో ఒక యువతను చైతన్యపరచాలి యువత యొక్క జీవితాలు మూడు పువ్వులు కాగితాలు విరజలింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ విధంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం దానికి తగ్గట్టు గోగలమ్మ తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిరంతరం విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి నేను కానీ సబ్ కలెక్టర్ గారు కానీ జానకి గారు కానీ లేకపోతే మన సెక్రటరీ గారు కానీ డాక్టర్ గారు కానీ లేకపోతే మన చైర్పర్సన్ గారు కానీ అందరూ కూడా మా యొక్క అందరి ఉద్దేశం ఒకటే క్రీడా స్ఫూర్తి మీ అందరిలోనే ఉండాలి క్రీడ అంటే ఒక గేమ్ ఆట ఆట ఆడేటప్పుడు మనం చూసాం నిజంగా ఫైనల్స్ లో లేడీస్ టీమ్ కానీ జెంట్స్ టీమ్ కానీ ఎంత టగ్గాగా ఆడారు ఎంత పట్టుదలగా ఆడారు ఒకటి రెండు తేడా ఎక్కడేం జరుగుతుందండి ఆడే వాళ్ళకి ఎలా ఉన్న చూసే వాళ్ళందరూ కూడా నరాలు తెగిపోతాయి అన్నట్టుగా అంత గొప్పగా గేమ్ ఆడినటువంటి క్రీడాకారులు విని మనం ఈ సందర్భంగా చూసాం అయితే ఆ క్రీడ అయిన వెంటనే వాళ్ళ యొక్క ఐక్యత కూడా మనం చూసాం
ఏ విధంగా నెగ్గిన వాళ్ళు ఓడిన వాళ్ళు కూడా కరచాలన చేసుకున్నారు ఏ విధంగా ఆలింగనం చేసుకున్నారు ఏ విధంగా ఒకరినొకరు అభినందనలు తెలియపరుచుకున్నారు మనం చూసాం అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని సాధించాలన్నప్పుడు సాధించాలన్నటువంటి ఆలోచన ఉండాలి తప్ప దాంట్లో ఏదో ద్వేషాలకి వేరే విధంగా తావి ఇవ్వకూడదంటానికి క్రీడలు ఒక నిదర్శనమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఎవరైతే గేమ్స్ ఆడతారో ఎవరైతే క్రీడల్లో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ ఒక పట్టుదల ఉంటుంది ఆ పట్టుదల ఇప్పుడు క్రీడల్లో ఉపయోగపడితే రేపు భవిష్యత్తులో వాళ్ళ నిజ జీవితాల్లో ఉపయోగపడుతుంది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా ఒక పట్టుదల అనేటువంటి క్రీడా స్ఫూర్తి ద్వారానే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి అయితే కేవలం ఒక ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఈ క్రీడలు అభివృద్ధి చెందాలంటే ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలు ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి కనుక మేము ఎలా చేస్తున్నాము మీరే విధంగా సహకారం అందిస్తున్నారు ఇదే స్ఫూర్తి అన్ని ప్రాంతాల్లోని అన్ని ఏరియాల్లోని అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోని వస్తే ఇంకా యువత ఏ ఒక్కరు కూడా చెడుదారు పెట్టకుండా పెడదారు పెట్టకుండా వారి జీవితాలు బాగుంటారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం సుమారు రాజా ఈ 5 రోజుల్లో 150,000 నుంచి 2 లక్షల మంది ఈ క్రీడలు ఇక్కడ వచ్చి చోట జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఎంతమంది ఇక్కడ క్రీడలు లేకపోతే వేరే ప్రాంతానికి టైం పాస్ అవడానికి ఎక్కడో చోటకి వెళితే ఆ వెళ్ళేటువంటి ప్రాంతం సరైనటువంటి ప్రాంతం కాకపోతే వాళ్ళకి వేరేటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడికి రావడం మూలంగా మరి మనం చూసాం ఈ 5 రోజుల్లో భార్య బిడ్డలతో చిన్నపిల్లలతో కుటుంబాల సమేతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏ విధంగా మన ప్రాంతం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు అన్నది మనందరం కూడా ఆలోచన చేసాం ఇందాక సబ్ కలెక్టర్ గారు మాట్లాడుతూ గేమ్ చూస్తే నిజంగా సంక్రాంతి ఆ 3 రోజులు వెళ్ళిపోయేదే కానీ ఇక్కడ మన ఈ ప్రాంతంలో సంక్రాంతి ఇంకా అలాగే కొనసాగుతుంది ఇంత ఇంత ఉత్సాహం ఇంత ఉత్తేజం ప్రజానీకంలో ఉందంటే ఇంతగానే సంక్రాంతి అంటే సబ్ కలెక్టర్ గారు కూడా క్రీడను చూస్తే వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం కనుక మేము మీ అందరూ కూడా కోరేదోటి మనలో ఒక పట్టుదండ ఉండాలి మనలో దీక్ష ఉండాలి సాధించాలన్నటువంటి తపన ఆలోచన ఉండాలి ఇవన్నీ కూడా క్రీడలతో సాధ్యం అవుతాయనేటువంటి సత్యాన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుతున్నాం ఒకటే చెప్తున్నా మీ అందరూ కూడా ఈనాడు కబడ్డీ టీం కూడా మనం చూసాం ఏ విధంగా ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఎక్కడెక్కడి నుంచో హిల్ ఏరియాస్ నుంచి ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టుకొని వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టుకొని మన గురించి ఇక్కడ 5 రోజులు ఉన్నారు ఇక్కడ రావడానికి ఒకళ్ళకి 2-3 రోజులు రావడానికి 2-3 రోజులు వెళ్ళడానికి ఉంటే పడుతుంది అంటే ఇంచుమించుగా 2 వారాల వరకు కూడా మన గురించి ఇక్కడ ఆట ఆడటానికి వాళ్ళ సమయాన్ని వెచ్చించినటువంటి దానికి వారికి మనమందరం కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరుస్తూ క్రీడాకారులు నేను కోరేదోటి ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంగా మీరు రండి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కన్నా మీకు అన్ని రకాల సకల సౌకర్యాలు కంపెనీ కలచేస్తుంది మేము అన్ని రకాలుగా మీకు ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నటువంటి విషయాన్ని కూడా క్రీడాకారులందరూ కూడా తెలియపరచుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైన అభినందన తెలియపరుతున్నాం ఎవరో ఒకళ్ళు ఇందాక మన ప్రశ్నల్ని ఏదో ఒక అపశృతి మాటలు మాట్లాడినట్టుగా మా దృష్టికి వచ్చింది అది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే మన క్రీడలు పెట్టుకున్నదే సమాజంలో ఒక చైతన్యం రావాలని సమాజంలో అందరూ బాగుండాలని కనుక వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా ఈ పండుగ రోజుల్లో కుటుంబాలను వదిలిపెట్టి ఉదయం నుంచి రాత్రి వరకు మనతో ఉండాలంటే మనం ఆలోచన చేయాలి వాళ్ళు కూడా మనం గౌరవించుకున్నప్పుడే మనకి మన యొక్క విలువలు పెరుగుతాయి మీ అందరికీ గౌరవం పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఎవరు కూడా భవిష్యత్తులో కానీ ఎప్పుడూ కూడా అటువంటి పదజాలాలను ఉపయోగించకూడదని ఖచ్చితంగా ఈ మీటింగ్ పరంగా వాళ్ళు కూడా తెలియపరుస్తున్నాం అటువంటి సందర్భాలు వస్తే ఎక్కడ క్షమించేటువంటి పరిస్థితి కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా 5 రోజుల పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇంత పెద్ద ఇంకా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి అదేవిధంగా వచ్చినటువంటి క్రీడాకారులను గౌరవించాలి అదేవిధంగా ప్రస్తుతాన్ని గౌరవించాలి మన అతిథుల్ని గౌరవించాలి వచ్చినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత కర్తవ్యం మనందరి మీద ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఒకటే చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా
सूर्य चंद्र उ गोगलम ती उत्सव कमी द्वारा कबड्डी नेशनल को मरकसारी अंदरपरचू दाखिल कावास सकल सौकर्यानी एर्पाटी मरकसारू ए प्रश्न अना एन इबा सर तटकने बस क्रीडल को तेरता विषयान मरकसारे अंदर तेयपरतना अदे विधा वेद मन ऐस मन ऐस मरी चूसर మొదటి రోజు కూడా కొంతమంది వచ్చి ఉంటారు ఏ విధంగా టీమ్స్ అన్నిటితో కూడా ఏ విధంగా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు ఏ విధంగా వచ్చిన టీమ్స్ అన్నిటిని కూడా ఏ విధంగా చైతన్య పరిచారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూసాం ఆ రోజున అదే విధంగా ఈ రోజున మన ఐఎస్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావాలని అనుకున్నారు అయితే ఆమెకు ఒక మేజర్ సర్జరీ జరగడం మూలంగా అక్కడికి రావడానికి ఆమె కలెక్టర్ గారు ప్రయత్నం చేశారు కానీ డాక్టర్స్ చివరి నిమిషంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో జర్నీ చేయడానికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పడం మూలంగా మరి చివరి నిమిషంలో కరెక్ట్ గా రాలేకపోయారు ఆమె ఎట్టి పరిస్థితుల్లో రావాలని అలాని ఆ పడినటువంటి తబ్బులకి నేను ఆమెకు హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నా అదే విధంగా